మహా డిబేట్ విశాఖ రాజధాని కోసం విశాఖ రాజకీయేతర నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తోన్న గర్జన సభ అందున వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతోన్న గర్జన సభ నేతృత్వంలో మరోవైపు అదే రోజుల్లో 14, 15, 16 తారీఖుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ భరోసా జనవాణి కార్యక్రమము, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కౌలు రైతుల భరోసా కార్యక్రమము నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్వీట్లతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతోన్న జనసేనాని ఉత్తరాంధ్రకి అదే సమయంలో ఒకవైపు ఉత్తరాంధ్ర గర్జన, మరోవైపు జనసేనాని సభ. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి జరగక ముందే ఇద్దరి మధ్య బాగా హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఉత్తరాంధ్ర గర్జన ఏంటి, ఆ తర్వాత వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ పట్ల చేస్తోన్న ఆయన సభ కానీ ఆయన కార్యక్రమం వాయిదా వేసుకోవాలంటున్నారు ఎందుకు? దీనికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వారితో పాటు జనసేన నుంచి మూర్తి యాదవ్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. మాణిక్యాలరావు గారు నమస్కారం. నమస్తే మాణిక్యాలరావు గారు. ఏంటి ఉత్తరాంధ్రలో ఒకవైపేమో ఉత్తరాంధ్ర గర్జన విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర గర్జన నడుస్తుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ సభ, ఆ లోపలే ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం, ఇదంతా కూడా ఎలా చూడాలంటారు? నమస్కారం అండి అజిత గారు, పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. అసలు ఉత్తరాంధ్ర గర్జన ఎందుకు, ఉత్తరాంధ్రలో గర్జన చేయాల్సిన అవసరం ఏంటి? మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు గర్జించకుండానే మీరు చేయాలనుకున్నా చేయొచ్చు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కానీ మీరు చేయటానికి ఎటువంటి రాజ్యాంగ పరమైనటువంటి అవకాశాలు లేవు. మీరు ఉత్తరాంధ్రలో రాజధాని ఒక రాజధానిలో ఒక అవయవం కావాలని చెప్పేసి గర్జన పెడతామంటా ఉన్నారు. ఎవరు గర్జన పెడతానంటది, వైసీపీ వాళ్ళే కదా మేడం గర్జన పెడతామంటా ఉన్నారు. రాజకీయేతర నాన్ పొలిటికల్ జేఏసీ అనే పేరుతోటి మీరు ఇప్పుడు చదివిన పేర్లన్నీ పొలిటికల్ జేఏసీ, పొలిటికల్ లో ఉన్నటువంటి అమర్నాథ్ గారు, తర్వాత కరణం ధర్మశ్రీ గారు, ధర్మాన ప్రసాద్ గారు, వరుసగా అందరూ. అప్పుడు జనరల్ గా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ ఒక మాట చెబితే 99% నిజం ఉంటుంది, 1% ఏదన్నా అబద్ధం జరగవచ్చు, ప్రతిపక్షాలు కానీ ఏదన్నా మాట్లాడితే 1% కూడా సరిదిద్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ 100 మాటలు కనుక చెబితే 1000 అబద్ధాలు వాటిలో ఉంటాయి, 100లో 1000 అబద్ధాలు ఉంటాయి. ఈ రోజు ఉత్తరాంధ్ర గర్జన అనే పేరు మీద, నాన్ పొలిటికల్ జేఏసీ అనే పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, మొత్తం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మీరు అసలు గర్జన చేయాల్సిన పని ఏంటి? మీకు చేతనైతే, మీకు రాజ్యాంగం కనుక ఆ అవకాశం కల్పించుంటే, రాజ్యాంగం ఆ హక్కు కల్పించుంటే, ఉత్తరాంధ్రలో మీరు రాజధాని పెట్టేవాలే కదా. రాజధాని అనే పదాన్ని పెట్టడానికి అవకాశమే లేదు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది, హక్కు ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది, ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ఉపయోగించుకుంది. అమరావతిలో రాజధాని ప్రకటించింది, రైతుల దగ్గర నుంచి భూమి సేకరించింది, దానికి ఒక పద్ధతి ప్రకారం చేసింది. దాన్ని మీరు కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారు, ఒప్పుకున్న దాన్ని కట్టుబడి ఉండాలి. కట్టుబడకుండా ఈ రోజు ఉత్తరాంధ్రలో ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కడతామంటే, అసలు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కడతామంటే అర్థం ఏంటి మేడం? నేను అంటున్నాను, ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు దాదాపు 3 లక్షల కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. ఒక రైతులంటే, అమరావతి రైతులంటే కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, 3 లక్షల కోట్ల భూమికి సంబంధించింది అని చెప్పేసి ఏదో మన లెక్క చెప్పుకొచ్చాడు. అంటే నువ్వు ఉత్తరాంధ్రలో రేపు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ 10 సెంటుల్లో కడతావా, 20 సెంటుల్లో కడతావా, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భూభాగం మొత్తం మీద కడతావా? 10 సెంటుల్లో కట్టేటువంటి ఒక్క భవనం ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి అవుతుందా? ఉత్తరాంధ్ర అభివృద్ధి అవటానికి ఆ ఒక్క భవనం ఉపయోగపడిందా? ఇదేది కాదు, కేవలం దశపల్ల భూములు మొత్తాన్ని కూడా లాగేసుకుంటా ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా కొల్లగొడతా ఉన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటు అమరావతి భూములు ఇచ్చి ఆ రాజధాని ఉండి ఆ రాజధాని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా విస్తృతమైనటువంటి పాదయాత్ర చేస్తా ఉన్నారు, ప్రజా మద్దతు కూడగడతా ఉన్నారు. ఈ ప్రజా మద్దతు కూడగట్టే దానిలో భాగంగా ఉత్తరాంధ్ర వైపును కూడా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నిజాలు చెప్పాలని చెప్పేసి వాళ్ళు బయలుదేరిన తర్వాత దీని మీద దాడి చేస్తారు.
చేస్తామని, ఎవరు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట బాధ్యతలను కాపాడతామని, చట్టానికి అనుకూలంగా ఉంటామని చెప్పినటువంటి మంత్రులు కాళ్ళు ఇచ్చేస్తాం, తల ఇరిచేస్తామని చెప్పేసి ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే, కేవలం వాళ్ళు ఏదైతే ప్రజల భూముల్ని అట్లాగే దస్మల్లా భూములు మొత్తాన్ని కొట్టివేశారో ఆ విషయాలు మొత్తాన్ని కూడా కప్పి పుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం వీళ్ళు ఏదైతే గర్జన చేస్తా ఉంటున్నారో, వీళ్ళు చేసే గర్జన వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమైనా మేలు జరిగిద్దా, ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమైనా మేలు జరిగిద్దని వీళ్ళు చెప్పగలుగుతారా? ఒక భవనం 10 సెంట్రుల్లో కడితే ఉత్తరాంధ్ర ప్రజలకి మేలు జరిగిందా? ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఫ్యాక్టరీలు రావాలి, ఇవన్నీ కూడా తీసుకురాగలిగినప్పుడు అక్కడ ప్రజలకి మేలు జరిగింది. లేదా రాజధాని ఒకటిగా ఉంటే అక్కడికి అనేమైనటువంటి ప్రైవేట్ సంస్థలు అట్లాగే కేంద్ర సంస్థలు వచ్చి అక్కడ విద్యా సంస్థలు లేకపోతే వ్యాపార సంస్థలు ఆరోగ్య సంస్థలు వచ్చి అక్కడ డెవలప్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తానికి కూడా. మాణిక్యాలరావు గారు ఈ మధ్య కాలంలో అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి సరే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరినీ జనాల్ని నిలబెట్టి మన రాజధాని ఏంటంటే విశాఖపట్నం అని చెప్పించి అధికార పార్టీ నాయకులు మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధమానని చెప్పి వాళ్ళందరూ అంటుంటే, మరెందుకు టీడీపీ నాయకులు మీరందరూ కూడా కొంత సైలెంట్గా ఉన్నారు, మీ వైఖరి చెప్పట్లేదు? మేము చాలా స్పష్టంగా ఉన్నాం మేడం. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని, రాజధాని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంది. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళారు, కోర్టు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి 3 నెలల్లో మీరు డెవలప్ చేయండి అంది. మేము మాకు డెవలప్ చేయడానికి కొంత టైం కూడా కావాలని ఇది కోర్టులో వేసారు. టైం కూడా కావాలని కోర్టులో వేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళా కోర్టుని ధిక్కరించి, కోర్టు అధికారాల్ని ధిక్కరించి, కోర్టు ఆదేశాల్ని ధిక్కరించి ఉత్తరాంధ్రలో ఒక రాజధాని ఉంటుందని ఎట్లా మాట్లాడింది? సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చెంపక పెట్టి ఒక్కటి పీకింది, మీరు ఎందుకు దీని మీద గేమ్స్ ఆడుతూ ఉంటారని. అసలు అవ్వని దాన్ని పట్టుకొని వీళ్ళు ఎందుకు ఏలాడుతూ ఉన్నారు? కేవలం ఆ అభివృద్ధి అమరావతిలో చేయాల్సినటువంటి అభివృద్ధిని ఈ పేరు మీద ఆపొచ్చు, 3 రాజధానుల పేరు మీద నాటకాలు ఆడి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టచ్చు, ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఎంతో కొంత మనకి పొలిటికల్ గా ఉపయోగం ఉంటుందనే పేరుతోటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉన్నాం, రైతులకి మద్దతు ఇచ్చాము, అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము, రాజ్యాంగం అదే చెబుతుంది, కోర్టులు అదే చెబుతుంది. రైట్, మోహన్ రెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తానమ్మా. మోహన్ రెడ్డి గారు ఏంటంటే, సరే ఉత్తరాంధ్రకి అధికార పార్టీ 3 రాజధానులు అని చెప్తున్నప్పటికి కూడా స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అందున మామూలు వాళ్ళు కూడా ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా క్యాపిటల్ విశాఖే అని చెప్పి అక్కడ ఉన్న జేఏసీ కార్యక్రమంలో కానీ జేఏసీలో కానీ ప్రతి చోట గర్జిస్తున్నారు. అదే డిమాండ్ తోటి ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయేతర జేఏసీ గర్జన నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాయలసీమ నాయకులు మీరందరూ కూడా అంగీకరిస్తారా దీనికి? మేము రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా 3 రాజధానులకు అంగీకరించడం జరిగిందమ్మా. మరి మేము ఫస్ట్ నుండి ఏం కోరామంటే రాయలసీమకు హైకోర్టు కావాలని, హైకోర్టు బెంచ్ కావాలని కోరుకోవడం జరిగింది రాయలసీమ వాసులుగా. అంటే హైకోర్టు బెంచ్ వస్తే రాయలసీమకు రాజధాని వచ్చినట్లుగా మీరు భావిస్తున్నారా? ఒక్క విషయం ఏమంటే, మాకు రాజధాని కావాలని మేము కోరుకుంటాం, కానీ మాకు రాజధాని మా స్వార్థం కోరుకుంటే రాజధాని మాకు ఇస్తే ఇతర ప్రాంతాలు మళ్ళీ ఆ ప్రాంతంలో మాకు రాష్ట్రం కావాలని, అక్కడ కోస్తాంధ్ర కావచ్చు లేక మళ్ళీ ఇక్కడ ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలుగా మాకు రాజధాని మళ్ళీ 3 భాగాలు అయిపోతే, రాష్ట్రం 3 భాగాలు విభజన జరిగితే మళ్ళీ రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత, రాష్ట్రం చిన్నదైన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ, కేంద్రం నుండి రావాల్సినటువంటి మనకు గౌరవం కానీ ఎలాంటి పరిస్థితులు లేదు. ఆ సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు గారి పక్కలో ఉన్నప్పుడే, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు నెరవేర్చకుండా పోయినారంటే రాష్ట్రం చిన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం మనకు పెద్దగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎటుపోతే మనకేముంది? అదేదో పెద్ద రాష్ట్రం అంటే కొంచెం 42 పార్లమెంట్ ఉన్నప్పుడు కొంచెం మనకు భయపడి గౌరవించి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలంటే ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉండేది. ఈ రోజు మనకు రావాలంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ విభజన జరిగితే దాంట్లోనే ఇప్పుడు ఉండే 25 సీట్లలో మళ్ళీ దాంట్లో 10 ఇక్కడ 2 ఇక్కడ 5 ఇక్కడ పోతే మళ్ళీ దానికి అనవసరమైనటువంటి రాష్ట్రం చిన్నది జరిగిన తర్వాత
డెవలప్మెంట్ పూర్తిగా నిలిచిపోతుందనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రం వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగా మనం అమరావతిని రాజధాని తీసేసినారు ఎవరు చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు అమరావతి రాజధాని లేదు. వాళ్ళు అనట్లేదండి, డైరెక్ట్ ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన్లో స్వయంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కానీ వీళ్ళందరూ విశాఖకి రాజధాని రావాల్సిందే, అది ఎగ్జిక్యూటివ్ రాజధాని కాదు, అసలు రాజధాని మొత్తం కూడా విశాఖపట్నానికి రావాల్సిందే అని నినాదాలు ఇప్పిస్తున్నారు కదా. అరే ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కోరికలు వాళ్ళు కోరినట్టు జరగడానికి వీలుండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రం ఇప్పుడు కాదు కాదు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఒక చిన్న ఇది ఇప్పుడు కోస్తా ఎక్కడన్నా గుంటూరో కృష్ణా జిల్లాకో లేదంటే బయట ఇంకెక్కడన్నా సంబంధించిన